ఈ రోజే వరలక్ష్మి వ్రతము. ఈ వరలక్ష్మి వ్రతం రోజున రాత్రి పడుకునే ముందు రూపాయి బిళ్లతో ఇలా చేస్తే చాలు, తెల్లవారేసరికి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి, మీ జీవితం మారిపోతుంది, మీకు అదృష్టము ఐశ్వర్యము పడుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి, ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలగటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా రూపాయి బిళ్లతో ఈ పరిహారం తప్పక ఆచరించండి. ఒక్క రూపాయితో పరిహారం చేస్తే అమ్మవారు మనని అనుగ్రహించి మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందన్నమాట. ఆ సిరుల తల్లి ఏంటంటే కనుక మనని అనుగ్రహించి మన జీవితంలో ఉండే డబ్బు సమస్యలన్నింటినీ కూడా తీర్చేస్తుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట. శాస్త్రాల ప్రకారం రూపాయి బిళ్ళ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు, కాబట్టి తప్పకుండా ఈ విధంగా ఆచరించండి. అసలు మనం రూపాయి బిళ్ళతో ఏం చేయాలి, ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి, అలానే కాకుండా ఈరోజు ఎలాంటి నియమాలను ఆచరించాలి, అలానే ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలానే కాకుండా ఏంటంటే కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుకనండి, డబ్బు అంటే నార్మల్గా ఏంటంటే డబ్బు అంటే లక్ష్మీదేవి అంటే కరెన్సీగా మనం అమ్మవారిని భావిస్తూ ఉంటాము. అలానే కాకుండా ఏంటంటే ఆ వరలక్ష్మీదేవి మనని అనుగ్రహించాలి, మనకు కావలసినంత ఐశ్వర్యం ఇవ్వాలి. అలానే కాకుండా మా మానవ జీవితంలో మేము చాలా డబ్బు సమస్యలను ఎదుర్కొంటున్నాం, చాలా వరకు కూడా మాకు డబ్బు సమస్యలు వస్తున్నాయండి, ఏం చేసినా కానీ అవి పోవటం లేదని బాధపడుతున్నా సరేనండి. అలాంటి వాళ్ళు ఈరోజు తప్పక ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేయండి. అలానే కాకుండా ఈరోజు కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి. చాలామంది కూడా ఏంటంటే నియమాలను ఆచరించరు కదా, అలా ఆచరించకపోతే మీరు లక్ష్మీదేవి పూజ చేసినా మీకు పెద్దగా ఫలితం ఉండదు. అలానే కాకుండా ఏంటంటే వరమహాలక్ష్మి అంటే మీరు పూజ చేసుకున్నా మీకైతే పెద్దగా ఫలితాలైతే రావన్నమాట. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేయాలి, ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవాలి, గుమ్మానికి పసుపు రాసేసి కుంకుమతో చక్కగా బొట్టు పెట్టుకోవాలి, ఆ తర్వాత గుమ్మం ముందు పద్మదళాష్టం ముగ్గు కానీ కుబేర ముగ్గుని కానీ వేసుకోవాలి. ఈ రెండు ముగ్గులంటే అమ్మవారికి ఇష్టం, నార్మల్గానే అమ్మవారికి ముగ్గులంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. అలానే కాకుండా ఈరోజు మనం ఏంటంటే కనుక చక్కగా తలస్నానం చేసేటప్పుడు షాంపూని వాడకపోవటమే చాలా మంచిదని కూడా మనకు శాస్త్రం చెబుతుంది, ఇలా చెప్పడం జరుగుతుందన్నమాట. ఎందుకంటేనండి, కుంకుడు రసం అనేది చాలా మంచిదన్నమాట, దానితో తలంట అంటుకుంటే ఇంకా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే కెమికల్ని కలిగి ఉంటాయి, కాబట్టి షాంపూలు వాటిని వాడకపోవటమే చాలా మంచిదని కూడా శాస్త్రంలో చెప్పబడుతుంది. కానీ అందరికీ కూడా సమయం ఉండదు కదా, కాబట్టి అందరూ షాంపూని వాడతారు. కాబట్టి ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీకు కుంకుడు రసం ఉంటే దానితో తలంటు చేసుకోండి, చాలా మంచిదన్నమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా ఉదయం సాయంత్రం రెండు పూటలు స్నానం ఆచరించాలి. రెండు పూటలు కూడా ఏంటంటే ఉప్పుని పసుపుని వేసుకొని స్నానం చేయండి. అలా కనుక చేసుకున్నట్టయితే మీ సుడి తిరిగిపోతుంది, మీ పాపాలన్నీ కూడా ఆ నీటి ద్వారా పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, అలానే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఉప్పు పసుపు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం, కాబట్టి ఇలా ఉప్పు పసుపుని తీసుకుని నీళ్ళల్లో చిటికడంత వేసుకుని స్నానం ఆచరిస్తే చాలా మంచిదన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక రండి, గుర్తుపెట్టుకోండి, మీరు తప్పకుండా ఏంటంటే ఇలా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని నీట్గా చేసుకుని ఆ తర్వాత ఏంటంటే మన స్తోమతకు తగ్గట్టు మనం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే కనుక చాలామంది కూడా అంటూ ఉంటారు, చాలామంది చెబుతూ ఉంటే మనం వింటూ ఉంటాం కదండి, ఏంటంటే ఈరోజు 15 రకాల పిండి వంటల్ని చేసి అమ్మవారికి పెట్టాలి, అంటే 15 రకాల స్వీట్లు చేసుకోవాలి, 15 రకాల నైవేద్యాలు వండుకోవాలి అనుకుంటూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మనకు పురాణ గ్రంథంలో ఏం చెప్పబడుతుందంటే కనుక, ఇప్పుడు మన స్తోమత అంటే అంత పెద్దగా లేదు, మనం అంత పెద్దవాళ్ళం కాదు, బాగా డబ్బున్న వాళ్ళం కూడా కాదు, మనం మధ్య రకంగా కాబట్టి మన స్తోమత ఎంతుంటుందో అంతే విధంగా మనం ఏంటంటే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోవాలి. ఓ 15 రకాలు చేయాల్సిన అవసరమే లేదు, అమ్మవారికి ఇష్టమైన ఒక 5 కానీ ఒక 3 అంటే ఆ నైవేద్యాలను కానీ మనం చేసుకోవచ్చు, అలానే 3 లేదా 5 రకాల పుష్పాలతో అమ్మవారిని పూజించుకోవచ్చు. కానీ పూజలో ఖచ్చితంగా కొన్ని వస్తువులని మాత్రం తప్పక పెట్టుకోవాలన్నమాట. అలా కనుక పెట్టుకున్నట్టయితే అమ్మవారు మనని అనుగ్రహించడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా మనం ఏంటంటే కనుకనండి, ఇలాంటి నైవేద్యాలు అంటే అందులో ఏంటంటే శనగలు పులిహోర, ఆ తర్వాత ఏంటంటే ఏదైనా ఒక పాయసం కావచ్చు, లేదంటే మనము బూరెలు కావచ్చు, లేదంటే గారెలు కావచ్చు, ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఈ పిండి వంటల్ని చేసుకోవాలి. శనగపిండితో చేసే వంట ఖచ్చితంగా ఒక్కటైనా సరే ఉండాలి, శనగలు కూడా ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఇలా ఉంటే చాలా మంచిదని మనకు శాస్త్రం చెబుతుంది. ఆ తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈరోజు ఎరుపు రంగులో ఉండే పుష్పాలు, కలవ పుష్పాలంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి, కాబట్టి ఏంటంటే తామర పుష్ప అంటే పుష్పాలు కావచ్చు, లేదంటే కనుక మనకు ఎరుపు రంగులో ఉండే గులాబీ పువ్వులు కావచ్చు, మల్లె పువ్వులతో కావచ్చు, అమ్మవారిని ఎవరైతే చక్కగా పూజిస్తారో వారికి తప్పకుండా లక్ష్మీదేవి కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఆవునేతితోనే దీపారాధన తప్పక చేయండి. ఆవునేతి దీపారాధన అమ్మవారికి చాలా ఇష్టం, కాబట్టి ఆవునేతితో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి తప్పకుండా అనుగ్రహిస్తుందన్నమాట, కాబట్టి ఇలా చేసుకోండి. అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన వస్తువులు అన్నమాట, ఈ వస్తువులు తప్పకుండా ఈరోజు పూజగదిలో ఉండాలన్నమాట. ఇవి
ఇవి చాలా శక్తివంతమైన వస్తువులు, అమ్మవారి యొక్క రూపాలని చెబుతూ ఉంటారు. అంటే చిట్టి గాజులు కావచ్చు, తామర పూసలు కావచ్చు, అలానే కాకుండా మనకేంటంటే కనుక ఏకాక్షి అంటే ఏకాక్షి నారికేలం కావచ్చు, పసుపు కొమ్ములు కావచ్చు, గురువింద గింజలు కావచ్చు, అలానే గోమతి చక్రాలు, అలానే లక్ష్మీ గవ్వలు, ఒక చామంతి పుష్పం, ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించాలి. ఇవన్నీ కూడా సమర్పిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. పూజలో ఇవన్నీ కూడా పెట్టుకోవాలి. చాలామంది కూడా వెండి తామర పూలని కూడా పెట్టుకొని పూజిస్తూ ఉంటారు. అలా కూడా మీ స్తోమతకు తగ్గట్టు మీరు పెట్టుకోవచ్చు. కానీ శాస్త్రంలో చెప్పబడ్డ విధంగా అయితే ఈ విధంగా ఆచరించాలి. ఇంటిని శుభ్రం చేసుకోవాలి, ఇంటిని నీట్గా ఉండేలాగా చూసుకోవాలి, ఇంట్లో మంచి వాసన వచ్చేలాగా చూసుకోవాలి. అలానే కాకుండా ఏంటంటే ఉతికిన బట్టల్ని ఖచ్చితంగా ఈరోజు ధరించాలి. మీ స్తోమతకు తగ్గట్టు కొత్త బట్టలుంటే అవి కూడా ధరించవచ్చు. లేదంటే కనుక నార్మల్గా ఉతికిన బట్టలు ఏవైనా సరే ధరించాలి, అంటే చినిగినవి. అలానే కాకుండా పాత బట్టల్ని ధరించకూడదు. తప్పనిసరిగా తలస్నానం చేయాలి. తలస్నానం చేసిన తర్వాత ఏంటంటే కనుక మనము ఇవన్నీ కూడా చేసుకుని అమ్మవారిని ప్రతిష్టాపన చేసుకోవాలి. ముందుగా మన ఇంట్లో మన పూజ గదిలో మనం దీపారాధన చేసుకోవాలి. ఇంట్లో కూడా అంటే పటాలను ముందు రోజే శుభ్రం చేసుకుని, లేదంటే అప్పటికప్పుడు కూడా చక్కగా పటాలను శుభ్రం చేసుకుని పసుపుతో కుంకుమతో గంధంతో బొట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత పూజ గదిలో ఏంటంటే కనుక పసుపులో కొంచెమంతా అంటే గంధాన్ని కలిపేసి స్వస్తి గుర్తు ఓం గుర్తు వేసుకోవాలి. అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక రండి చక్కగా మన పూజ గదిలో ముందుగా మనం దీపారాధన చేసుకోవాలి. నైవేద్యంగా ఏదైనా సరే పెట్టవచ్చు మనం చేసుకున్నది. ఆ తర్వాత ఏంటంటే కనుక మనము చక్కగా లక్ష్మీదేవిని పూజించుకోవాలి. అమ్మవారిని అంటే వరలక్ష్మీదేవిని మనం పూజించుకోవాలి. ఇలా వరలక్ష్మీదేవిని మీరు పూజించుకోండి. మీ అంటే మీ స్తోమతకు తగ్గట్టు అమ్మవారికి దీపధూప నైవేద్యాలతో చక్కగా పూజ చేసుకుంటే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే కనుక తాంబూలంలో మీ స్తోమతకు తగ్గట్టే తాంబూలాన్ని కూడా ఇవ్వచ్చు అనమాట. ఇలానే తాంబూలం ఇవ్వాలి, ఇలానే పూజలు చేయాలి, ఇలాగే ఆచరించాలి, ఇలా చేస్తేనే మంచిది, ఇలా చేస్తే తప్పు అని ఎక్కడ కూడా లేదండి. ఎవరికి నచ్చినట్టు వారు పూజ చేసుకోవచ్చు, ఎవరి స్తోమతకు తగ్గట్టు వారు పూజ చేసుకోవచ్చు అనమాట. ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, అమ్మవారికి ఇష్టమైన 5 వస్తువుల్లో నుండి మీరు ఏ ఒక్క వస్తువు అయినా సరే మీ ఇంటికి తెచ్చుకుంటే మాత్రం కని విని ఎరగని సంపద మీ సొంతం అవుతుంది. ఆ వరాల తల్లి మీ ఇంట్లో సిరుల వర్షాన్ని కురిపిస్తుంది, మీకు అద్భుతాన్ని అంటే తెచ్చి పెడుతుందని చెప్పొచ్చు. అమ్మవారికి ఇష్టమైన వస్తువుల్లో ఏంటంటే కనుక ఉప్పు, పసుపు, యాలకుడు, ఈ 3 లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం అనమాట. ఈరోజు తప్పకుండా అండి బెల్లాన్ని కానీ, లేదంటే పంచదారను కానీ, లేదంటే యాలకులు కానీ, లేకపోతే మనం నార్మల్గా ఏంటంటే కనుక రండి ఉప్పు కావచ్చు, లేదంటే పసుపు కావచ్చు, ఈ 5 వస్తువుల్లో నుంచి గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఏదైనా సరే ఒక్క వస్తువుని కొని తెచ్చుకోండి, తెచ్చుకొని పూజలో పెట్టుకొని పూజించుకోండి. లేని పక్షాన ఏంటంటే కనుక కుంకుమ పసుపులైనా సరే తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజించుకోండి. ఇలా కనుక చేసుకున్నట్టయితే అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. భోగభాగ్యాలతో చక్కగా ఉండగలుగుతారు. అలానే కాకుండా అంతులేని సంపద మీ సొంతం అవుతుందని కూడా మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. శాస్త్రాల్లో ఈ వస్తువులకు చాలా ప్రాధాన్యత ఉంటుంది, కాబట్టి వీటిని తెచ్చుకోవటం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుందని కూడా పురాణ గ్రంథం చెబుతుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే కనుక అమ్మవారికి ఏంటంటే కనుక ఇలా అంటే చిట్టి గాజులతో కావచ్చు, లేదంటే 2 డజన్లు గాజులు తెచ్చుకొని పూజలో పెట్టి పూజించుకుని ఆ తర్వాత వాటిని ఆడవారు ధరిస్తే సుమంగళ యోగం కలుగుతుంది. అలానే కాకుండా భర్త ఆయుష్ పెరుగుతుంది, అలానే భర్తకు నిండు 100 కూడా ఉంటాయని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి, ఈ విధంగా చేసుకోండి, ఈ విధంగా చేసుకుని చక్కగా ఫలితం అనేది పొందండి. ఆ తర్వాత ఏంటంటే కనుక నండి ఇంట్లో ఖచ్చితంగా ధూపం అనేది వేసుకోండి. ఇంట్లో ధూపం వేయటం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఇంట్లో ధూపం వేయటం వల్ల ప్రతికూల శక్తులు అనేవి బయటికి వెళ్ళిపోయి మనకేంటంటే ప్రతికూల శక్తులు అనేవి చక్కగా అన్ని కూడా చెరు శక్తులు కావచ్చు, మనకుండే ఇబ్బంది కావచ్చు అంతా కూడా తొలగిపోతుందన్నమాట. అందుకే ఈరోజు తప్పకుండా ఏంటంటే సాంబ్రాణితో ధూపం వేయండి, ధూప్ స్టిక్లు వెలిగించుకుని. అలానే కాకుండా ఏంటంటే ఇలాంటివి కొంతమంది వేస్తుంటారు కదా ఆర్టిఫిషియల్వి, అలా చేయకండి. నార్మల్గా సాంబ్రాణిని ఏంటంటే కనుక సాంబ్రాతితో ధూపం వేస్తే చాలా మంచిదన్నమాట. ఇలా ధూపం వేసుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుక నండి సాయంత్రం పూట సంధ్యా సమయంలో తప్పకుండా ఏంటంటే ఇంటి గుమ్మం దగ్గర ఒక చిన్న దీపారాధన చేయండి. చేసిన తర్వాత ఏంటంటే కనుక తప్పకుండా పూజ గదిలో కూడా దీపం పెట్టుకోండి. సాయంత్రం కూడా చక్కగా స్నానాన్ని ఆచరించండి వీలుని బట్టి. ఇలా చేసిన తర్వాత ఏంటంటే నండి గుర్తుపెట్టుకోండి, తులసి కుట దగ్గర కూడా దీపారాధన చేయటం, తులసి చుట్టూ అంటే చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయటం, తులసమ్మని పూజించుకోవటం ఇవన్నీ చేయాలి. ఎందుకంటే తులసి లక్ష్మీదేవి రూపం కాబట్టి ఎవరైతే తులసమ్మను కూడా పూజిస్తారో వారికి మంచి జరగడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఏంటంటే కనుక నండి రాత్రికి మనం పడుకునేటప్పుడు గుర్తుపెట్టుకొని చక్కగా ఈ రోజున ఈ రూపాయి బిల్ల పరిహారం అనేది చేయాలన్నమాట. అలానే కాకుండా ఈ రూపాయి బిల్ల పరిహారం చేయటం వల్ల మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. ఈ రూపాయి బిల్లను ఏం చేయాలంటే కనుక ఉదయాన్నే 1 రూపాయి బిల్లని తీసుకోండి. పాతదైనా పర్వాలేదు తీసుకోవచ్చు. తీసేసుకుని ఏంటంటే పూజ చేసుకునే ముందు ఏంటంటే మనం పూజకన్నీ కూడా అంటే
ఏర్పాట్లు చేసుకుంటాం కదా, పసుపు కొమ్ములు, వక్కలు, తమలపాకులు, అలానే కాకుండా అరటిపళ్ళు, ఇక నైవేద్యాలు ఇవన్నీ కూడా మనం అంటే తయారు చేసుకుంటాం. అలానే కాకుండా అన్నీ కూడా పూజకు సిద్ధం చేసుకుంటాం కదండి. చేసుకునేటప్పుడు మీరు ఏంటంటే కనుక అందులో ఒక రూపాయి బిళ్ళని కూడా పెట్టి ఉంచుకోండి. గుర్తు పెట్టుకోండి, ఈ రూపాయి బిళ్ళ ఏంటంటే కనుక మీ ధన ద్వారాలను తెరిపిస్తుంది, ధనాన్ని రప్పిస్తుంది. ధనంతో ఏదైతే మీరు బాధపడుతున్నారో, ఇబ్బంది పడుతున్నారో, అలాంటిది మీ దగ్గరికి రానివ్వకుండా చేయటానికి ఉపయోగపడుతుందన్నమాట. ఒక రూపాయి కదా అనుకుంటాం, కానీ రూపాయి వల్ల మనకి ఎన్ని లాభాలుంటాయంటే కనుక రూపాయి మన జీవితాన్ని మారుస్తుంది, మన స్థితిగతిని మెరుగుపరిచేలాగా చేస్తుంది. ఎలాంటి డబ్బు సమస్య అయినా సరే అలాంటిది మనకు తొలగించడానికి కూడా ఈ రూపాయి బిళ్ళ చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట. చాలా అద్భుతమైన ఫలితాన్ని కూడా తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే డబ్బు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి డబ్బుతో పరిహారం చేస్తే తప్పకుండా సిద్ధించి మంచి శుభ ఫలితం కూడా వస్తుందని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. కాబట్టి రూపాయి బిళ్ళని ఖచ్చితంగా తీసుకోండి. రూపాయి బిళ్ళని తీసేసుకుని తప్పనిసరిగా ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించండి. ఈ విధంగా ఆచరించేసి ఫలితం అనేది అంటే పొందండి. ఇలా మనం ఏంటంటే కనుక పూజలో పెట్టుకుని పూజించుకుని ఆ తర్వాత ఆ రూపాయి బిళ్ళని తీసుకుని పడుకునేటప్పుడు సంకల్పం చెప్పుకోవాలి. ఎలాంటి ధన సమస్య వస్తుంది అంటే సంపాదించిన డబ్బు మిగలటం లేదా, లేదంటే ఎంత సంపాదించినా కానీ అది మీ దగ్గర ఉండటం లేదా, అలానే కాకుండా అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహించడం లేదా, అలానే వచ్చేసి ఏంటంటే కనుక అప్పులు అధికంగా ఉన్నాయా, బాధలు అధికంగా ఉన్నాయా, ముఖ్యంగా అన్ని కూడా డబ్బుకు సంబంధించి ఉన్నాయా, ఇలా మీకు ఏదైతే ఉంటుందో ఆ సంకల్పం చెప్పుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇలా ఈ రూపాయి బిళ్ళతో మీరు ఈ పరిహారం చేయటం వల్ల తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. కాబట్టి ఏంటంటే కనుక ఈ విధంగా ఈ రోజు ఆచరించండి. ఇలా రూపాయి బిళ్ళని తీసుకుని చక్కగా ఈ విధంగా ఆచరించుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు. ఇలా రూపాయి బిళ్ళని తీసుకుని ఇలా చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకుని ఆ తర్వాత ఆ రూపాయి బిళ్ళని మనతో పెట్టుకుని మనం నిద్రించాలి. నిద్రించేటప్పుడు తప్పకుండా అమ్మవారి నామాన్ని అంటే ఓం లక్ష్మీ దేవాయ నమః అనేసి 3 సార్లు మనసులో అనుకుని ఇంకా నిద్రించుకుంటే చాలా మంచిది. తెల్లవార్లు కూడా ఆ రూపాయి బిళ్ళ మన దగ్గర ఉంటుంది కాబట్టి మనకు చక్కటి యోగాన్ని కలిగిస్తుంది. అలానే కాకుండా భోగ భాగ్యాలను కూడా ప్రసాదిస్తుంది. ధన సమస్య ఏదైతే ఉంటుందో ఆ ధన సమస్య తీరటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే మానవ జీవితంలో ధనరేఖలు చాలా ఇంపార్టెంట్ అండి. అవి ఉంటేనే మానవుడికి డబ్బు వస్తుంది, ఐశ్వర్యం పెరుగుతుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. కొంతమంది ఇలాంటివి నమ్మరు, కానీ నమ్మేవారు మాత్రం తప్పకుండా ఇలాంటివి ఆచరించండి. ఆ ధనద్వారాలు ఏంటంటే కనుక అవి మన జీవితంలో చెడిపోతాయి. అంటే మన ధనరేఖలు అనేవి కొంచెం మూసుకుపోయి ఉండటం, కొంచెం చెడిపోవటం, అలానే కాకుండా ఆ ధనరేఖలు మనకు అంటే ఫ్యూచర్ ఇవ్వకపోవటం, అలానే ఆ ధనద్వారాలన్నీ కూడా అంటే తెచ్చుకోకపోవటం, ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే డబ్బు సమస్య విపరీతంగా వస్తుంది మానవుడికి. అలా ఆ డబ్బు సమస్య రాకుండా ఉండటానికి ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కష్టాన్ని, బాధని ఏదైతే ఉంటుందో దాన్ని తీర్చడానికి ఈ రూపాయి బిళ్ళ అనేది పనిచేస్తుందని కూడా మనకు పండితులు స్పష్టంగా చెబుతున్నారు. కావున ఏంటంటే కనుక ఇలా ఈ విధంగా ఆచరించండి. ఇలా రూపాయి బిళ్ళని తీసుకుని మీ దగ్గర పెట్టుకుని పడుకొని ఉదయం లేచిన తర్వాత మీరు అంటే ఇంకా ఉదయం లేస్తే మనకు శనివారం ఉంటుంది, దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినా, లేదంటే మీరు శనేశ్వరుని ఆలయానికి వెళ్ళినా, లేకపోతే ఏంటంటే దారిలో వెళుతున్నట్టయితే ఎవరైనా ఎదురొచ్చినా సరే మీరు ఈ రూపాయి బిళ్ళని ఏంటంటే కనుక అంటే పవిత్రంగా భావించుకుని మీ దరిద్రాన్ని మీరు పోగొట్టుకోవాలని ఆ రూపాయి బిళ్ళని దానం చేయండి. లేకపోతే హుండీలో వేసేయండి. అలా కూడా ఫలితం వస్తుంది, ఇలా కూడా ఫలితం వస్తుంది. ఎలా చేసినా కానీ ఫలితం అయితే రావటం మీ కళ్ళతో మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. ఎలా చేసినా కానీ అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని కూడా మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి. ఈ యొక్క రూపాయి బిళ్ళ ఏంటంటే కనుక మన జీవితాన్ని మార్చి మనకు అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా, మన ధనద్వారాలను తెరిపించి మనకు నిరంతరం కూడా డబ్బు వచ్చేలాగా, ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్య ఉన్నా సరే అది పోయేలాగా చేయడానికి ఉపయోగపడుతుందన్నమాట. మనం ఏంటంటేనండి చాలా వరకు కూడా ధన సమస్య వస్తుంది, ఎన్ని పరిహారాలు చేసినా కానీ మాకు కలిసి రావటం లేదని మనం బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం, కానీ ఎవరికి మనం చెప్పుకోం కదా. అలాంటప్పుడు ఇలాంటి పరిహారం చేయడం ద్వారా మనకు చాలా చాలా అద్భుతమైన ఫలితం వచ్చి మన జీవితం మారిపోతుంది. ఒకవేళ కొంచెమే ధన సమస్య ఉంటే ఆ రూపాయి బిళ్ళని మీ పర్సులో పెట్టుకుని అలాగే మీరు ఉంచుకోవచ్చు. అలా కూడా మీకైతే ఇబ్బంది అనేది రాదనమాట. ఒకవేళ మీరు అలా పెట్టుకోవాలనుకునే వారు ఏంటంటే 2 రూపాయి బిళ్ళలు వేరువేరుగా తీసుకుని ఒక రూపాయి బిళ్ళ పరిహారానికి 1 రూపాయి బిళ్ళ జేబులో పెట్టుకుని, లేదంటే ఇంకో రూపాయి బిళ్ళ ఏంటంటే పర్సులో ఇలా పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం అన్నమాట. ఇలా ఆచరించండి. ఇలా ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉండే కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, అలానే కాకుండా ఇబ్బందులను కావచ్చు పోగొట్టుకోండి. ఈ పరిహారాలన్నీ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి, చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడతాయి, మనకుండే బాధని అలానే కాకుండా ఇబ్బందిని తొలగిస్తాయన్నమాట. అలానే కాకుండా ఈరోజు ఎందుకంటే పరమ పవిత్రమైన రోజు, చాలా శక్తివంతమైన రోజు, ఆ తల్లి మన ఇంట్లో అడుగుపెట్టి మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇచ్చే రోజు. అందరూ కూడా ఆరవారు ఏంటంటే కనుకండి భర్త సంపాదన పెరగాలని, అలానే కాకుండా ఇంట్లో ఆయుర ఆరోగ్యాలతో చక్కగా ఉండాలని, అమ్మ వారు అనుగ్రహించాలని పూజ చేస్తూ ఉంటారు. అలాగే రథాలు, నోములు ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. ఆ రోజే పవిత్రమైన ఈ పరిహారం చేయటం వల్ల కూడా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని కూడా మనకు శాస్త్రం చెబుతుందనమాట. కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఆచరించండి. ఆచరించేసి ఫలితం పొందండి. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి మానవ జీవితంలో అంటే జాతక దోషాలు ఉంటాయి. గ్రహస్థితి బాలేక ఇబ్బంది పడేవారు, గ్రహాలు అనుకూలించక బాధపడేవారు, రాహుకేతు ప్రభావాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు, తీవ్రంగా గురయ్యేవారు, అలానే కాకుండా ఏంటంటే ఎంత జాతక పరిశీలన చేయించినప్పటికీ కూడా మాకైతే బాగా
బాగా ఇబ్బందులు వస్తున్నాయండి, బాధలు వస్తున్నాయి, ఏదైనా పరిహారం ఉంటే బాగుండు, అది చేసేసి మేము ఫలితం పొందే వారము అని భావిస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చెయ్యండి. ఈ రోజున ఎవరైతే ఈ పరిహారం చేస్తారో వారికైతే మంచి జరుగుతుందండి, చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది, వారి గ్రహస్థితి మెరుగుపడుతుంది, వారికి ఇబ్బంది అనేది ఉండకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఈ పరిహారం ద్వారా మీకు చక్కటి లాభం కూడా కలుగుతుందన్నమాట. గ్రహాల్లో ఏంటంటే ఒక్క గ్రహం మనకు అనుకూలించకపోయినా, ఒక్క గ్రహం మనకు పనిచేయకపోయినా మనకు చాలా ఇబ్బందులు వచ్చి ఏంటంటే కనుక చేసే పనులన్నీ కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోతాయి, చేసే పనుల్లో విజయం అనేది పెద్దగా రాదు. అలానే ఏదైనా మొదలు పెడితే అది ఏంటంటే చాలా వరకు కూడా చెడిపోతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక చాలామంది రాళ్ళు రత్నాలు ధరిస్తూ ఉంటారండి, అంతటి స్తోమత మనకు ఉండదు, అంత మనం పెట్టి కొనలేము, మనం ధరించలేము కదా. అలాంటి వాళ్ళు ఈ రోజున ఏంటంటే కనుక చక్కగా గుర్తుపెట్టుకొని, గోమాత ఉంటుంది కదండి, వరలక్ష్మి వ్రతం రోజున ఎవరైతే గోవుని పూజిస్తారో, గోవుని ఆరాధిస్తారో, గోవుకు కొన్ని రకాల పదార్థాలను తినిపిస్తారో, వారి జీవితం బ్రహ్మాండంగా మారిపోతుంది, వారికి అదృష్టం పడుతుంది, వారికి ఎనలేని సంపాదన వారి సొంతం అవుతుంది, వారి జాతకాన్ని ఒక్క గంటలో వారి తీర్చు అంటే దిద్దుకోగలుగుతారు. అలానే కాకుండా ఏంటంటే ఎలాంటి ఇబ్బంది అనేది రాకుండా కూడా చేయటానికి ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. ఆవు సమస్త దేవతల యొక్క స్వరూపం అండి. ఆవులో 33 కోట్ల మంది దేవతలు ఉంటూ ఉంటారు, ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవతామూర్తి కొలువై ఉంటుందన్నమాట. అందుకే మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఏంటంటే ఆవుని పూజించడం ఆరాధించడం చేస్తూ ఉంటారు. చాలామంది కూడా గోపూజ చేయటం మనము అంటే గమనిస్తూ ఉంటాము. తిదివార నక్షత్రం కలిసి వచ్చినప్పుడు అయితే గోశాల దగ్గర అయితే అంటే క్యూలు కడతారు కదండి. కాబట్టి ఏంటంటే మీరు కూడా అండి, మీకు ఉండే ఇబ్బంది పోవాలన్నా, మీకు ఉండే బాధ పోవాలన్నా సరే తప్పకుండా ఇప్పుడు చెప్పే విధంగా చెయ్యండి. గుర్తుపెట్టుకొని కనుక ఎవరైతే జాతకంలో ఇబ్బందులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి అనుకునేవారు ఈరోజు వరలక్ష్మి వ్రతం రోజు కావచ్చు, 2వ శ్రావణ శుక్రవారం రోజు కావచ్చు, మర్చిపోకుండా ఈ పని చేయటం వల్ల అయితే అమ్మవారి అనుగ్రహంతో పాటు స్వామివారి అనుగ్రహం కూడా కలుగుతుంది. వారి యొక్క అనుగ్రహంతో ఎల్లప్పుడూ కూడా మీరు చక్కగా ఉండగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే కనుక మీరు మర్చిపోకుండా ఏం చేయండి అంటే కనుక రండి, మనము శనగల్ని రాత్రికి నానబెట్టుకుంటాం కదండి, అంటే ఈరోజు శనగల నైవేద్యం ఖచ్చితంగా అమ్మవారికి సమర్పిస్తాము. అలానే కాకుండా ఏంటంటే కనుక ఆ శనగల్ని పెట్టేటప్పుడు మీరు ఏంటంటే ఇంకొక గుప్పెడు 2 గుప్పెట్లని శనగల్ని ఎక్కువగా నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత అవి రాత్రంతా కూడా నానతాయి కదా, అవి ఉడకబెడతాం కదా శనగల్ని. ఉడకబెట్టిన తర్వాత ఏంటంటే అందులో నుంచి మీరు కొన్ని శనగల్ని పక్కకు పెట్టుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఆ శనగల్లో కొద్దిగంత బెల్లాన్ని కలపండి, మొత్తం కూడా బెల్లాన్ని కలిపి ముద్దలాగా తయారు చేయండి. చేసిన తర్వాత దగ్గరలో ఉండే ఆవుల దగ్గరికి కానీ లేదంటే మీ ఇంటికే ఆవులు వస్తాయి. మనకైతే పల్లెల్లో నార్మల్గా ఆవులు పొద్దున్న లేస్తే మన ఇంటికి వస్తాయి, మనం నీళ్లు పెడతాము, బియ్యం పెడతాము, ఇలా రకరకాలుగా మనం పెడుతూ ఉంటాం కదండి. కాబట్టి ఏంటంటే ఒకవేళ మాకు రావండి, మేము వెళ్ళలేము, మేము సిటీలో ఉంటాం, ఇలా అనుకునే వారు ఏంటంటే కనుక గోశాలకు వెళ్ళండి. గోవు దగ్గరికి వెళ్ళేసి గోవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసేసి గోవు నుదుటి భాగాన తాకి, ఆ తర్వాత వెనుక భాగం తొండం దగ్గర అంటే తోక దగ్గర అండి తాకండి. తాకిన తర్వాత ఏంటంటే కనుక మనం తీసుకెళ్లిన ఆహారం, మన సంకల్పం చెప్పుకుంటూ, మన జాతకం మారాలని, మన స్థితిగతి మెరుగుపడాలని ఏంటంటే మనం తీసుకెళ్లిన ఈ బెల్లం ముద్ద, శనగల ముద్దని అంటే గోమాతకు తినిపించండి. తినిపించేటప్పుడు మనసులో ఒకటే అనాలి, మన జాతకం మారిపోవాలి అంతే, ఇంకా అదొక్కటను కూడా మీరు పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మీరు రకరకాల పదార్థాలను కూడా పెట్టవచ్చు, అది మీ ఇష్టం. కానీ ఇదైతే మాత్రం ఖచ్చితంగా ఒకసారి మీరు కావాలంటే చేసి చూడండి, ఎంతలా మీకు ఫలితం వస్తుందంటే కనుక అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా ఆ ఫలితం అనేది చక్కగా మీకు అంటే ఫ్యూచర్ని ఇస్తుంది. అలానే కాకుండా మీ యొక్క గ్రహస్థితిని మెరుగుపరిచి మీకంతా కూడా బాగుండేలాగా చేస్తుంది అన్నమాట. కాబట్టి నమ్మకంతో చెయ్యండి. కానీ ఆవుకు ఆహారం మాత్రం ఈరోజు పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి, తప్పకుండా ఆహారం అనేది పెట్టండి.